Hi India Glitz viewers, June 14th, something something, ready for release, are you ready? Something something, I think straight away rendu something special cheppestanu. First something special, chala kaalam tarvata Brahmanand garu oka full length role lo oka track la kaakunda oka full naaku telisi oka hero la ee cinema lo malli vastunnaru. Second something, Hansika, adi ee film lo prathi vaadiki ide cheptunanu, Hansika career lo she is looking best in my film. ఇది నా ఛాలెంజ్, కన్ఫర్మ్గా ఆడియన్స్ ఒప్పుకుంటారు. షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో ఈ రెండు సంథింగ్స్ మధ్యలో ఇరికిపోయిన ఒక సంథింగ్ నేను. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ, బికాజ్ యాజ్ అ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కుమార్కి అసలు అమ్మాయిలతో మాట్లాడడం రాదు, లవ్ చేయడం అస్సలు రాదు, కొంచెం అమాయకుడు, పాప షై, ఇంట్రోవర్ట్ టైప్. సో అలాంటి ఓ కుమార్ అనే క్యారెక్టర్ని లవ్ టిప్స్తో లవర్ బాయ్గా మార్చే బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ప్రేమ్జీ, ద లవ్ గురు. So, this combination, I think, is the highlight of the film. And it's very exciting. It's a very cute, feel-good film. I think this is Sundar Sini name light ka marchan an cheppali. Endukante ayana full out-and-out laugh ride theeyaledu. Ayana oka feel-good romantic comedy theesaru. So, nen koncham ayana vaipu vellanu, ayana koncham naa vaipu vacharu. So, I think it definitely ga ammayiliki youth ki aithe vipritanga nachche oka cinema idi. Second half is a Sundar Sini second half. First half is a Siddharth first half. Endukante first half pleasant ga soft romantic comedy. అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఎపిసోడ్స్లో బ్రహ్మానంద గారు తీసి పీక్స్కి వెళ్ళిపోతారు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ టూ స్టైల్స్ ఆఫ్ సినిమా. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ సుందర్ సి ఈజ్ అ మాస్టర్ అట్ దిస్ జానర్. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి ఇంటికి ఒక చిన్న స్మైల్తో పంపించే ఒక టాలెంట్ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ టు డూ దిస్ ఫిల్మ్, బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఐ బ్యాడ్లీ నీడెడ్. సిద్ధార్థ్ బ్యాక్ టు అతను స్పెషల్ జానర్కి ఎప్పుడు రిటర్న్ అవుతాడని చాలామంది అడుగుతున్నారు. సో ఐ థింక్ దిస్ ఇస్ దట్ ఫిల్మ్. సిద్ధార్థ్ని మళ్ళీ ఒక లవ్ స్టోరీ అండ్ రొమాంటిక్ కామెడీ జానర్కి తీసుకొచ్చే ఒక ఫిల్మ్ ఇది. నాకు మీరు పర్సనల్గా అడిగితే చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ అండి ఇవి రెండు. ఎందుకంటే ఇది నేను నిజంగా అంత డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సంతానంతో చేస్తున్నప్పుడు ఒకలా అతను డైలాగ్ బేస్డ్ కామెడియన్, సో అతను ఇచ్చే డైలాగ్ నేను రియాక్షన్ ఇవ్వాలి. ఈయన రియాక్షన్ బేస్డ్ కామెడియన్, ఈయన డైలాగ్ చెప్పుకుని రియాక్షన్ చెప్పి వెళ్ళిపోతారు. ఈయనకి నేను కూడా మ్యాచింగ్గా ఉండాలి. సో ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ఛాలెంజింగ్, బికాజ్ నేను సంతానంతో ఇప్పుడు దాకా పని చేయట్లేదు. అది అక్కడ డిఫికల్ట్ ఫ్యాక్టర్ అనమాట. కానీ బ్రహ్మి గారితో నేను 4-5 సినిమాలు చేశాను, సో కంఫర్ట్ లెవెల్ ఉంది. కానీ ఈయనతో నిజంగా ఇప్పుడు దాకా ఈయన నాతో చేసిన సినిమాల కంటే ఇందులో ఎవ్రీ సీన్ ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇచ్చారు ఈయన. ఇందులో నేను ఒక్కటి మాత్రం చెప్తాను, ఒక చిన్న మ్యానరిజం చేయించుకున్నారు. నేను ఒకటి చెప్తే నేను ఇలా చెప్పాను, దాన్ని రిపీట్ చేస్తారు. అది టేక్లు ఇంప్రవైజ్ చేసిన ఒక విషయం నాకు చాలా నేను ఎంజాయ్ చేశాను. ఏంటి బాస్, అదేంటి ఏంటి బాస్ అని నేను ఏం చెప్పినా రివర్స్ చేస్తారు. అది నాకు చాలా, అది యాజ్ అన్ యాక్టర్ మీరు రెడీగా ఉండాలి, బికాజ్ నెక్స్ట్ డైలాగ్ మీరు వెళ్ళే ముందు ఆయన ఒకటి అని పెట్టేస్తారు. సో అది ఒక చాలా అలైవ్గా ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ అండ్ ఐ ఫెల్ దే బోత్ వెరీ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్. మై పర్ఫార్మెన్స్ సంతానం ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై పర్ఫార్మెన్స్ బ్రహ్మానందం. ఐ థింక్ సెకండ్ హాఫ్ ఇస్ బేసిక్లీ ఈ ట్రయాంగిల్ కామెడీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమమ్ ఐ థింక్ నా క్యారెక్టరైజేషన్ మీద, బ్రహ్మానంద గారు నాకు వచ్చే ఇచ్చే లవ్ టిప్స్ మీద వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఇస్ ద మెయిన్ ట్రయాంగిల్ కామెడీ. అండ్ అందులో హన్సికాస్ గోడ్ అ వెరీ నైస్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సుందర్ సిగర్ బాగా చేయించారు హన్సికాతో. అండ్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు ఇది ఒక స్లాప్స్టిక్ రైట్ కామెడీ కాదు, ఇది స్క్రీన్ ప్లే కామెడీ. అండ్ నేను సినిమా చూసినప్పుడు నాకు స్క్రీన్ ప్లే అయితే ఐ వాజ్ షాక్డ్, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. ఒక్క సెకండ్ మీకు ఒక నెక్స్ట్, ఈవెన్ దో స్టోరీ పరంగా ఇట్స్ సచ్ ఎస్, నేను మొత్తం స్టోరీ చెప్పేస్తున్నాను కదా, ఆ స్క్రీన్ ప్లేలో మిమ్మల్ని అటు ఇటు తిప్పుతూ తీసుకెళ్తారు సుందర్ సి గారు. అండ్ దట్ ఈస్ ద కామెడీ ఆఫ్ ద ఫిల్మ్. సుందర్ సి గారికి ఒక రీజన్ అండి, జపాన్లో ఒక ఫ్లవర్ ఉంది సకూరా ఫ్లవర్ అని, అది 7-8 డేస్ ఫుల్ బ్లాసమ్లో దొరుకుతుంది. సో ఆ టైంలో వెళ్ళి ఆ సకూరా ఫ్లవర్ ఎవరు షూట్ చేయలేదు, మనం వెళ్ళి షూట్ చేయాలని కోరిక అయింది. కరెక్ట్గా ఆ సీజన్ ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ ఫ్లవర్ ఏంటంటే ఒక 1 వీక్ రెడ్ కలర్లో ఉంటుంది, తర్వాత వైట్ అయిపోతుంది. ఆయనకి ఆ రెడ్ వైట్ మధ్యలో పింక్ దొరుకుతుంది కదా, ఆ సీజన్ కావాలి ఆయనకి. సో అది ప్లాన్ చేసి రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. ఇట్ ఈస్ హెవెన్ ఆన్ అర్త్ అండి ఆ కంట్రీ నిజంగా. అండ్ అందులో ఆడియన్స్కి అయితే నేనే థ్రిల్ ఫీల్ అయ్యాను, ఆడియన్స్ కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతారు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఎర్త్ క్వేక్ లక్కీగా నేను టోక్యోలో యాక్చువల్గా 1 నైట్ ట్రాన్సిట్ అప్పుడు ఎర్త్ క్వేక్ వచ్చింది. కానీ అంత మొత్తం ఏ పెద్ద షేకింగ్ రాలేదు, కానీ సౌండ్ వచ్చింది. నేను దేవుడా 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 అని చెప్పి వెయిట్ చేసే ముందు ఎర్త్ క్వేక్ అయిపోయింది. బట్ అక్కడ మౌంటైన్ సైడ్ వెళ్ళేటప్పుడు అది అలాగే కాలేదు. మేము మౌంటైన్స్లో ఉన్నప్పుడు జపాన్ కామెడీ ఏంటంటే ఒక న్యూస్ ఛానల్ ఎర్త్ క్వేక్ రిపోర్టింగ్కి మాత్రం ఒక న్యూస్ ఛానల్ ఉంది, 24 అవర్స్ ఎర్త్ క్వేక్ గురించే మాట్లాడుతుంటారు. నాకు ఏంటిరా ఈ టీవీ ఆన్ చేస్తే ఎప్పుడు ఆ చిన్న సీన్ని చూపిస్తుంటారు, ఎందుకంటే సునామీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ లెవెల్లో బిల్డప్. ఎందుకే సునామీ రాలేదు కదా, ఎందుకు ఈ ఛానల్ ఆఫ్ చేయని ఆ టైప్ నిజంగా 24 అవర్స్ ఎర్త్ క్వేక్ రిపోర్టింగ్ ఉంటుంది. సో అప్పుడు మేము ఉన్నప్పుడు టోక్యోలో ఒకటి వస్తుంది 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 అని చెప్పారు, కానీ రాలే. మంచిది వచ్చే సమయం
మ్యూజిక్ డైరెక్టర్ సత్య జర్నీ సినిమా తర్వాత తెలుగు ప్రొడక్షన్ ముందు వస్తున్నాడు. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మాస్ అండ్ క్లాస్. క్లాస్ సత్యకు ఆల్రెడీ బాగొచ్చు, మాస్ సుందర్శి గారు బయటకు తీసుకొచ్చేసారు. సో ఈ సినిమాలో రెండు మాస్ సాంగ్స్ ఉన్నాయి, లవ్కు ఎస్ంది లేరా, తర్వాత మిస్సమిస్సల్లా మధుబల, రెండు సూపర్ మాస్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ షోబీ కొరియోగ్రఫీ సినిమాలో ఆ సాంగ్స్కి బాగా డాన్స్ చేయించారు ఇద్దరు, నన్ను హన్సిక అని. అండ్ ఈ సినిమాలో సాంగ్స్కి కరెక్ట్గా కాంప్లిమెంట్ ఇచ్చే కెమెరా వర్క్, పిజ్జా సినిమా కెమెరామ్యాన్ గోపి అమర్నాథ్, అతని సెకండ్ ఫిల్మ్ ఇది. అండ్ అందులో చీకట్లో చాలా సస్పెన్స్ఫుల్ కెమెరామ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. ఇందులో ఒక కమర్షియల్ కెమెరామ్యాన్గా సిల్కీ ఫోటోగ్రఫీ, బ్యూటిఫుల్ కలర్స్, అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాట్ ఈస్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ స్పెషలీ ఆ జపాన్ సాంగ్స్, ఐ థింక్ చాలా కాలం తర్వాత కాలం దాకా మాట్లాడతారు ఆ సాంగ్స్ గురించి, ద గ్రాండియర్ ఆఫ్ ది విజువల్స్. ఐ థింక్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఈ సినిమాలో నాకు కామెడీ చేయడానికి పెద్దగా నాకు అవకాశం లేదు, నేను క్యారెక్టర్ని ప్లే చేయాలి, నేను క్యారెక్టర్ ప్లే చేస్తే నన్ను చుట్టూ కామెడీ వర్క్ అవుతుంది. సో అది చాలా జెన్యున్గా చేస్తేనే కామెడీ పండుతుంది. సో బ్రహ్మానంద్ గారు కానీ వేరే యాక్టర్స్ కామెడీ పంచెస్ ఇస్తుంటే నేను ఇవ్వకూడదు. సో నాది మాక్సిమం రియాక్షన్స్ కామెడీ ఇందులో. సో ఒక అమాయకుడు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇరికిపోతే ఏం చేస్తారు పాపం, అది ఉండాలి. ఎక్కువ డైలాగ్ మాట్లాడలేము. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద కామెడీ ఐ హావ్ డన్ ఇన్ అదర్ ఫిల్మ్స్. సో ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ లాంటి ఫిల్మ్లో ఒక కాలేజ్ లెవెల్లో మాట్లాడుతూ ఆడియన్స్ నవ్వించడం, అది వేరు. ఇది వేరే వాళ్ళు మాట్లాడుతుంటే రియాక్షన్స్ ఇవ్వాలి. ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇందులో క్యారెక్టర్ పట్టుకున్నాను నేను ఫస్ట్ నుంచి, ఓ అమాయకుడు, అతన్ని మీరు మంచి బట్టలు వేసుకుని బాగా గ్లామర్గా చూపించిన లోపల క్యారెక్టర్ మాత్రం మారకూడదు, అది ఇందులో ఛాలెంజ్. సో అది ఈ సినిమాలో ఆడియన్స్ ఫస్ట్ 5 మినిట్స్లో సిద్ధార్థ్ని ఒక లవ్ అంటే భయం, అమ్మాయిలు అంటే పడదు అలాంటి క్యారెక్టర్లు 5 మినిట్స్లో అక్సెప్ట్ చేయగలిగితే నాకు ఫుల్ మార్క్స్ వచ్చినట్టు, బికాస్ స్క్రీన్ ప్లేలో అది చాలా ఇంపార్టెంట్ విషయం. వీఆర్ డెవలపింగ్ 3 ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు నాలాంటి ప్రొడ్యూసర్ వెంటనే అనౌన్స్ చేసి షూటింగ్ చేయలేము. మీకు తెలుసు లవ్ ఫెయిలియర్ సినిమా నేను 7 మంత్స్ ప్లాన్ చేశానని. ఈ యాక్చువల్లీ అక్టోబర్లో ఒక సినిమా స్టార్ట్ చేయాల్సింది, బట్ నేను చెప్పినట్టు వసంత బాలన్ సినిమా ప్రిపరేషన్లో చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అది కాన్సన్ట్రేట్ చేయాలని స్లో ట్రాక్లో వెళ్తుంది డెవలప్మెంట్స్. బట్ ఆఫీస్లో పని జరుగుతుంది, హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఒకేసారి 3 సినిమాలు అట్ ద సేమ్ టైం షూటింగ్కి వెళ్తాయి. అదే కొంచెం భయం అనిపిస్తుంది, చూద్దాం. ఐ థింక్ కొన్ని సినిమాలకు నేను మ్యూజిక్లో ఇన్వాల్వ్ అవుతానండి. ప్రతి సినిమాలో నా వల్ల ఆడియో బాగా వచ్చిందని నేను చెప్పలేను, ఎందుకంటే కథ లవ్ స్టోరీ బాగుంటే, డైరెక్టర్ మైండ్ సెట్ క్రియేటివిటీ బాగుంటే మ్యూజిక్ ఆటోమేటిక్గా బాగానే వస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ మై లక్. బట్ కొన్ని సినిమాలు ఐ సాట్ ఆన్ ద ఆడియో, బట్ ఐ కాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ద ఆడియో, బికాస్ మ్యూజిక్ అనేది ఇట్స్ నాట్ లైక్ దట్. యూ కెనాట్ సే నేను ఖచ్చితంగా సూపర్ హిట్ ఆడియో ఇస్తాను నేను చెప్పలేను, ఎందుకంటే లేకపోతే ప్రతి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు ఫ్లాప్ ఆడియో ఇస్తారు. బట్ ఐ బీన్ లక్కీ. మీరు చెప్పినట్టు ఐ థింక్ హిందీలో ఇప్పుడు మీరు ఇమ్రాన్ హాష్మి తీసుకుంటే ప్రతి సినిమా హిట్, అతను మ్యూజిక్ స్టూడియో పక్కన కూడా వెళ్ళడు. సో కానీ అతను ప్రతి సినిమా హిట్ వస్తుంది కదా, అదేదో ఒక లింక్ ఉంది రొమాంటిక్ హీరోస్కి మ్యూజిక్గా ఒక లక్ ఉంటుంది. కాదండి, ఇప్పుడు మీరు ఇంట్లో జిమ్ పెట్టుకుంటారు, మీరు బాడీ బిల్డర్ రావాలని కాదు కదా. సో అలాగే నేను మ్యూజిక్ పెట్టుకోవడం నాకు డైలీ ఒక ప్రాక్టీస్. నేను చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు ఇష్టం. సో నాకు ఒక ఫుల్ డే వర్క్ చేసిన తర్వాత కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది ఏదో జిమ్కి వెళ్తారు. నాకు 2 విషయాలు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, నాకు నేను చెప్పినట్టు నేను తింటాను, నేను వంట చేస్తాను. అది నాకు ఒక ప్రాక్టీస్లా ఉంటుంది, ఒక మైండ్ రిలాక్స్ చేయడానికి ఈ 2 ఉన్నాయి నా దగ్గర. అది ఇప్పుడు మ్యూజిక్ ఒకప్పుడు ఇళయరాజ గారి టైప్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే ఒక 8 మందిని పిలిచి వాళ్ళకి నోట్లు రాసి వాళ్ళు వయలిన్ అలా వాయిస్తారు. ఇప్పుడు ఒక చిన్న కీబోర్డ్లో నేను అదంతా చేయగలను. సో అది కొత్త విషయం నేర్చుకోవడానికి ఉంది కదా, ఈజీగా ఉంది, ఎందుకు చేయకూడదు. ఐ థింక్ ఇప్పుడు దాకా యూస్ చేయలేదు, బట్ ఏదో ఒక రోజు ఐ డెఫినెట్లీ డూ మ్యూజిక్. ఇట్స్ ఆల్వేస్ బిన్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి. బట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అడిగారు కూడా, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ రైట్ నౌ, ఐ డూ ఇట్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ దట్ అట్లీస్ట్ ఒక సాంగ్ ఫ్యాన్స్ కోసం చేసి రిలీజ్ చేస్తాను. ఐ థింక్ అది కొంచెం గెటప్ మార్చి అదంటే అలా ఆ టైప్ సినిమా అట్లీస్ట్ 3 to 4 మంత్స్, ఎందుకంటే అందుకే ప్లానింగ్. ఆ టైప్ సినిమా జనరల్గా స్టార్ట్ చేసేది 1 ఇయర్ నేను వెళ్ళలేను, నాకు వేరే పనులు ఉన్నాయి. సో ఆయనే ప్రామిస్ చేశారు 4 మంత్స్ లోపల ఫినిష్ చేసి పంపిస్తారని. సో 4 మంత్స్ ఆయనతోనే ఆ 120 డేస్ ట్రావెల్ అవ్వాలి. నేను ఫస్ట్ ఫిల్మ్ కానీ నా 18th 20th ఫిల్మ్ కానీ ఏ రోజు సినిమా ఆడియన్స్ కోసం తీయలేదండి, నేను నా కోసమే తీస్తున్నాను సినిమాలు. సారీ, నేను నాకు ఒకటే లైఫ్ దేవుడు ఇచ్చాడు, నా కోసం నేను పనులు చేసుకుంటాను. సో నా ఈ సుందర్శి సినిమా రొమాంటిక్ కామెడీ, అందుకే చేశాను అని నేను చెప్పను. సుందర్శి సినిమా కాబట్టి చేశాను, సుందర్శి హారర్ ఫిల్మ్ తీసిన నేను అదే చేసేవాడిని. నెక్స్ట్ కావ్య తలేమన్ నా కోసం చేస్తున్నాను, ఎందుకంటే నేను అలాంటి రోల్ కోసం నేను చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ టైప్ ఒక రోల్ అది. సో ఇట్స్ అన్ యాక్టర్స్ రోల్ అండి, అది ఇంకా ఎక్కువ చెప్పలేను. సో అది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని నేను ఇప్పుడు ఆలోచిస్తే అలాంటి గ్రేట్ ఫిల్మ్స్ తీయలేము మనం. ఆడియన్స్ నచ్చుతుందా లేదా అంటే ఆడియన్స్ నచ్చినట్టు మనం చేస్తే టీవీలో కామెడీ ఛానల్ చూడండి, అది చూడు, అదే లైఫ్ లాంగ్ చూసి చేస్తూనే ఉండాలి. అది మా నా లైఫ్ కాదు,
నాకు నచ్చినట్టు చేయాలి, అది ఆడియన్స్ నచ్చితే ఇట్ అవుతుంది, నచ్చకపోతే అవ్వదు, అది మా చేతికి లేదు కదా. ఇప్పుడు 100% ఎఫర్ట్ ఇన్ మేక్ అ ఫిల్మ్ అంటే నాకు ఇప్పుడు దాకా సౌత్లో ఎవరు మల్టీస్టార్ సినిమా ఆఫర్ చేయట్లేదు. నాకు సినిమా మీ తెలుగు మా తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ఇప్పుడు దాకా సినిమా ఆఫర్ చేయట్లేదు. మల్టీస్టార్కి వెళ్ళిపోయి సింగిల్ స్టార్ ఎవరు ఆఫర్ చేయట్లేదు. నేను అందరు కొత్త వాళ్ళతో పనిచేస్తున్నాను. సో నాకు ఈ సినిమా ఈ ప్రశ్నకి నాకు సంబంధం లేదు. పెద్ద హీరోలు అడగండి. ఎందుకంటే నా ఫ్రెండ్ తారక్ పిలిచాడు, నేను వెళ్ళి బాచలో 5 మినిట్స్ క్యామియో చేసి వచ్చాను. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, పిలిస్తే వెళ్ళి చేస్తాను. ఇందులో ఏముంది, మల్టీస్టార్ చేయడానికి పెద్ద స్టార్స్ ఒప్పుకోవాలి. నాలాంటి హీరోస్ని అడగకూడదు మీరు. నేను ప్రతి లాంగ్వేజ్లో మల్టీస్టార్ చేస్తాను, పర్లేదు. బాయ్స్ మీద మొదలెట్టాను నేను. సో నాతో ఈ ప్రశ్న మీరు అసలు అడగకూడదు. ఐ థింక్ 7 ఇయర్స్ అన్నీ తగ్గించి తెలుగు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను కదా. ఎందుకంటే అప్పుడు ఇక్కడ అవకాశాలు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. ఇప్పుడు తమిళ్లో పిలుస్తున్నారు, హిందీలో పిలుస్తున్నారు. ఇక్కడ తెలుగులో డైరెక్టర్స్ నాకు లేరు. నేను మీరు చెప్పండి, సిద్ధార్థ్ పనిచేసే డైరెక్టర్స్ 5 పేరు పెట్టింది, 5 పేరు చెప్పండి. కాదు కొత్త వాళ్ళు కదా, దే వాంట్ దే వాట్ దే పెద్ద హీరోస్ చాలామంది ఉన్నారు కదా, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ బిగ్ ఫిల్మ్స్ కదా. కాదు రేంజ్, దే నీడ్ టు వర్క్ బిగ్ హీరోసే. 15 హీరోస్ ఉన్నప్పుడు నాతో ఎందుకు వస్తారు? దాట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు సుందర్సి గారు ప్రీవియస్ ఫిల్మ్ విశాల్, నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హీరో, నేను పేరు చెప్పలేను, మధ్యలో నా ఫిల్మ్ చేశారు. ఇక్కడ అలా కాదు కదా, టాప్ 5 డైరెక్టర్స్ టాప్ 5 హీరోస్తోనే పనిచేస్తారు, ఇంకా రారు, ఎవరితో పని చేయరు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. 7 ఇయర్స్ ఐ ఓన్లీ వర్క్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. సో అందరూ తెలుగు తమిళ హిందీ బ్యాలెన్స్ చేస్తున్నా, నేను అసలు బ్యాలెన్స్ చేయలేదు. 18 ఫిల్మ్స్లో 12 ఫిల్మ్స్ ఆ తెలుగు, ఇదే బ్యాలెన్స్ నా. ఐఎమ్ అ తెలుగు హీరో, సో దట్స్ దట్స్ మై లైఫ్. ఐ థింక్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ కొత్త డైరెక్టర్స్ ఉండరండి, ఎందుకంటే చాలామందిని లాంచ్ చేసేసాం. ఇప్పుడు నేను కొంచెం నేర్చుకోవాలి. సో సీనియర్ డైరెక్టర్స్ వెల్ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్తో పనిచేయాలి ఇప్పుడు. అండ్ తమిళ్లో అలా పిలుస్తున్నారు, హిందీలో తమిళ్లో పిలుస్తున్నారు. ఎటాకీలో ప్రొడక్షన్లో చాలామంది కొత్తలు లాంచ్ చేస్తుంటామండి, ఎందుకంటే అది నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సెటప్ చేసిన ఒక బ్యానర్. అది నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన ఒక బ్యానర్, అది మంచి టాలెంటెడ్ మెంబర్స్కి. ఇలా కాదు కాదు కాదు, ఐఎమ్ ఆల్రెడీ డెవలపింగ్ ఫిల్మ్స్ వితౌట్ మీ. నేను ఇప్పుడు 3 ఫిల్మ్స్ ఇన్ ప్రొడక్షన్ డెవలప్మెంట్, అందులో ఒకటి నా కోసం, 2 వేరే హీరోస్ కోసం డెవలప్ చేస్తున్నాను. కమిటైన్ సినిమా ప్రస్తుతం పిజ్జా సినిమా డైరెక్టర్ నెక్స్ట్ సినిమా, అది ఇంకా పేరు పెట్టట్లేదు. అది ఒక క్రైమ్ కామెడీ, నేను చెప్పినట్టు క్రైమ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక కామెడీ. దాని తర్వాత కావేతలు అని పీరియడ్ పీస్, దీంతో ఈ 2013 ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఫెబ్ దాకా అయిపోతుంది ఫ్రీ, దాని తర్వాత ఆలోచించాలి. సంథింగ్ సంథింగ్ ఈజ్ అ వెరీ క్యూట్ ఫీల్ గుడ్ ఫిల్మ్ అండ్ వీవ్ గాట్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్ సుందర్సి గారు. సినిమా హైలైట్స్ నేను చెప్పినట్టు బ్రహ్మానందం, హిస్ కామెడీ ఫుల్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ద హన్సిక ఫర్ హర్ గ్లామర్ అండ్ బ్యూటీ. అండ్ వీళ్ళ మధ్యలో నేను. సో ఐ హోప్ పీపుల్ విల్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ గెట్స్ అ గుడ్ బ్యూటిఫుల్ రిలీజ్ ఆన్ జూన్ 14th. అండ్ అందరు సూపర్ హిట్ అని చెప్తుంటారు కదా, అది ఇంకొకటి వస్తే బాగుంటుంది. వెయిట్ చేస్తాను.